హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు విఎస్పి యూనిటీ సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈ క్వశ్చన్ ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇంతకుముందు లైవ్లో చెప్పినట్టుగా ఈ క్వశ్చన్ నాకు అప్పుడు షార్ట్ క్వశ్చన్గా రావడం జరిగింది నెక్స్ట్ న్యూ మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా మనకు దొరికింది అది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను చూసుకోండి అందులో న్యూ పే న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో అంటే ఫోర్ యూనిట్స్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిర్రో తర్వాత వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ సిక్స్ ఉంది ఉండి లాంగ్ క్వశ్చన్గా రావడం జరిగింది ట్వెల్వ్ మార్క్స్కి రావడం జరిగింది ఓకేనా అంటే ఇది లాంగ్ క్వశ్చన్లో కూడా ఇంపార్టెంటే అందుకోసం ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి కంప్యూట్ ఏ పవర్ ఆఫ్ ఫోర్ వేర్ పీఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెవెన్ టూ త్రీ డిఈ్ ఈక్వల్ టు టూ జీరో జీరో వన్ అండ్ ఏఈ ఈక్వల్ టు యూనివర్స్ ఓకేనా సో ఏ పవర్ ఆఫ్ ఫోర్ ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం మనకు ఒక ప్రాపర్టీ ఉంది ఏఈ ఈక్వల్ టు పీడిపి అయితే ఏ పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు పీడి పవర్ ఆఫ్ కే పియ అని రాయొచ్చు అంటే ఏ పవర్ ఎంత పెట్టుకుంటామో డి పవర్ కూడా అంతే పెట్టుకోవాలి ఈ రెండు అవసరం లేదు అని మనకు ఒక ప్రాపర్టీ ఉందనమాట సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం సో పీడిపి ఇన్వర్స్ ముందు ఏ అనే మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఏ పవర్ ఆఫ్ ఫోర్ కావాలి అంటే ఏనే మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పీడి ఇన్వర్స్కి ఈక్వల్ అన్నాడు పీ ఉంది డి ఉంది రెండు మల్టిప్లై చేయొచ్చు మరి ఇన్వర్స్ లేదు ఇక్కడ పీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ముందు ఓకే ఇన్వర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారన్నది ఇక్కడ ఉంది చూడండి ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఏజ్ క్వల్ టు ఏబిసిడి అయితే ఏ యూనివర్స్కి మనకి ఇంటర్లో ఒక ఫార్ములా ఉంది వన్ బై డెట్ఏ ఇంటూ ఆ జాయింట్ ఆఫీ అని ఒక ఫార్ములా ఉంటుంది అంటే వన్ బై ఏడి మైనస్ బీసీ ఇక్కడ ఉన్నటు ఇక్కడ ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి ఈ రెండుకి మైనస్ వస్తాయి డి మైనస్ బి మైనస్సి ఏ అనేది ఒక ఫార్ములా ఉందనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఫార్ములాని మనం పీకి అప్లై చేస్తే పీఈ్ ఈక్వల్ టు ఫైవ్ సెవెన్ టూ త్రీ ఇచ్చిండు పి ఇన్వర్స్ ఏమవుతుంది వన్ బై ఏడి మైనస్ బీసీ అంటే ఫిఫ్టీన్ మైనస్ ఫోర్టీన్ ఈ రెండు చేంజ్ ఏమన్నా త్రీ ఇక్కడ వస్తుంది ఫైవ్ ఇక్కడ వస్తుంది నెక్స్ట్ ఈ రెండుకి మైనస్ పెట్టామన్నా మైనస్ సెవెన్ మైనస్ టూ ఓకే ఫైవ్ త్రీ దా ఫిఫ్టీన్ సెవెన్ టూ దా ఫోర్టీన్ ఫిఫ్టీన్ మైనస్ ఫోర్టీన్ వన్ ఇది అనేది పి ఇన్వర్స్ అనమాట సో మనకిప్పుడు పి ఉంది డి ఉంది పి ఇన్వర్స్ ఉంది ఏ పవర్ ఫోర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏ పవర్ ఆఫ్ ఫోర్ ఫార్ములా ఏమన్నా ఏజ్ ఈక్వల్ టు పీడి పి ఇన్వర్స్ అయితే ఏ పార్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ డి పార్ ఫోర్ ఇంటూ పి ఇన్వర్స్ అవుతుంది ముందు ఆఫ్ ఫోర్ ఫైండ్ అవుట్ చేద్దాం సపరేట్గా డి పవర్ ఓ ఫోర్ అంటే డి పార్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ జీరో వన్ జీరో వన్ పవర్ ఆఫ్ ఫోర్ ఇది ఒక డయాగ్నలైజ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇలాంటి డయాగ్నల్ మ్యాట్రిక్స్ని పవర్ చేయాలి అనుకుంటే మనం ఫోర్ టైమ్స్ దీన్ని ఈ విధంగా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ డయాగ్నల్ పవర్ ఫోర్ పెట్టేస్తే అదే మన సొల్యూషన్ అవుతుంది అంటే డి పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ ఫోర్ జీరో జీరో వన్ పవర్ ఆఫ్ ఫోర్ అవుతుంది అంటే సిక్స్టీన్ జీరో జీరో సిక్స్ వన్ అనేది మనకు డి పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ అనమాట సో ఏ పవర్ ఆఫ్ ఫోర్ అంటే పి వాల్యూ ఇక్కడ రాష్ట్రం పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ ఇది ఇక్కడ రాసినాం నెక్స్ట్ పీ యూనివర్స్ ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసింది ఇక్కడ రాసినాం సో ఇప్పుడు జనరల్గా మల్టీప్లై చేస్తే ఫస్ట్ టూ మల్టీప్లై చేస్తే ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ ఇంటూ జీరో జీరో ఫైవ్ జీరో జీరో సెవెన్ వన్ జా సెవెన్ నెక్స్ట్ టూ సిక్స్టీన్ జా థర్టీ టూ త్రీ జీరో జీరో నెక్స్ట్ టూ జీరో జీరో అండ్ త్రీ వన్ జా త్రీ ఓకే ఇది యాజ్ ఈజ్గా రాసుకుంటున్నాం ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం ప్రొడక్ట్ ఆఫ్ మల్టీప్లికేషన్స్ ఏమొచ్చింది ఎయిటీ సెవెన్ థర్టీ టూ త్రీ త్రీ మైనస్ సెవెన్ మైనస్ టూ ఫైవ్ ఓకేనా సో ఇప్పుడు మళ్ళీ జనరల్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏమొస్తుంది ఎయిటీ ఇంటూ త్రీ టూ ఫార్టీ సెవెన్ టూ జ్ ఫోర్టీన్ ఎయిటీ ఇంటూ సెవెన్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ విధంగా మల్టీప్లై చేస్తే మనకి ఇక్కడ ఉన్న లైన్ రావడం జరిగింది టూ ఫార్టీ మైనస్ ఫోర్టీన్ టూ ట్వంటీ సిక్స్ మైనస్ ఫైవ్ సిక్స్టీ థర్టీ సెవెన్ ఫైవ్ మైనస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆ విధంగా మనకి ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ అనేది ఫైనల్గా కనుక్కోవడం జరిగింది ఒకవేళ ఏ పవర్ ఆఫ్ ఫోర్ కాకుండా ఏ పవర్ ఆఫ్ సిక్స్ అడిగింది అనుకో ఏం చేయాలి ముందు ఇట డి పవర్ ఆఫ్ సిక్స్ చేయాలి ఇట డి పవర్ ఆఫ్ సిక్స్ చేయాలి సిక్స్ చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ ఏ పవర్ ఆఫ్ సిక్స్ అవుతుంది అప్పుడు టెన్ అడిగితే టెన్ ఎయిట్ అడిగితే ఎయిట్ నైన్ అడిగితే నై నైన్ ఏది అడిగితే అది అనమాట ఓకేనా హై హల్ యూ అండర్స్టాండ్ హౌ టు ఫైండ్ ఏ పవర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ డయాగ్నలైజబుల్ మ్యాట్రిక్స్ ఓకే నెక్స్ట్ ఇంకొక షార్ట్ క్వశ్చన్ కూడా మన తమ్మేలా చూసే ఉంటారు ఇంకొక షార్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రూ దట్ అండ్ ఎన్క్రాస్ అండ్ మ్యాట్రిక్స్ విత్ ఎన్ డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఇన్ ఈజ్ డయాగ్నలైజబుల్ ఇన్ కాదు ఈజ్ డయాగ్నలైజబుల్ అనే క్వశ్చన్ ఉంది అంటే ఒక ఎన్క్రాస్ అండ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దానికి ఎన్ డిస్టింగ్ వైగన్ వాల్యూస్ తీసుకున్నట్లయితే అది డయాగ్నలైజబుల్ అవుతుందని ప్రూవ్ చేయమంటుండమాట ఓకేనా చూద్దాం ఒక ఏ మ్యాట్రిక్స్ ఏ ఎన్ క్రాస్ ఎన్ ఏ అనే ఎన్ క్రాస్ ఎన్ ఒక మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేసుకుంటే ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకున్న స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే అక్కడ ఎన్ ఐగన్ వెక్టార్స్ ఉంటాయి ఎన్ ఐగన్ వాల్యూస్ ఉంటాయి లేటెస్ట్ కన్సిడర్ ఐగన్ వెక్టార్స్ ఎక్స్ వన్ ఎక్స్ టూ సో వన్ ఎక్స్ఎన్ విత్ ఐగన్ వాల్యూస్ ల్యామ్డా వన్ ల్యామిడా టూ ల్యామ్డా ఎన్ ఓకేనా తీసుకున్నట్లయితే మనకు తెలుసు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏ మైనస్ ల్యామ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఎక్స్ ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని మనకు తెలుసు రైట్ సో దీని నుంచి మనకి మనకేమస్తు చూడండి ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకున్నట్లయితే ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ ల్యామ్డా ఇంటూ ఐ లామ్డానే సో ల్యామ్డా ఇంటూ ఎక్స్ ల్యామ్డా ఎక్స్ మైనస్ ల్యామ్డా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యామ్డా ఎక్స్ అవుతుంది అంటే ఏఎక్స్ అనేది ల్యామ్డా ఎక్స్కి ఈక్వల్ అవుతుంది ఓకేనా సో ఈ కా ఈ దీన్ని బేస్ చేసుకుంటే ల్యామిడా వన్ ఎక్స్ వన్ అనేది ఎక్స్ వన్కి ఈక్వల్ కావాలి ల్యామిడా టూ ఎక్స్ టూ అనేది ఎక్స్ టూకి ఈక్వల్ కావాలి ల్యామిడా వన్ ఎక్స్ వన్ అనేది ఏ ఎక్స్ఎన్కి ఈక్వల్ కావాలి సార్ ఏ మైనస్ ల్యామ్డా ఐ ఇంటూ ఎక్స్ ఇది జీరోనే ఎందుకు చేసిరు అంటే మీకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ ఏంటి ఇదే కదా ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ ఏ విధంగా చేస్తాం ఏ మైనస్ ల్యామ్డా ఐ డెట్ ఏ మైనస్ ల్యామిడా ఐ చేయమా డెట్ ఏ మైనస్ ల్యామ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో చేస్తాం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి ఇది చేస్తున్నాం సో అక్కడ ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ మైనస్ ల్యాంబా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఇవల్ టు జీరో తీసుకుంటున్నాం ఐగన్ వ్యాలీ ఐగన్ వెక్టర్ కాన్సెప్ట్ దగ్గర దాని నుంచి ఇంతకుముందు సింప్లిఫై చేయడం జరిగింది సో వీటిని ఇండివిజువల్గా రాసే ఏ ఎక్స్ వన్ ఇజ్ ఈకోవల్ టు ల్యామిడా వన్ ఎక్స్ వన్ ఏ ఎక్స్ టూ ఈజ్ ఈకోవల్ ల్యామిడా టూ ఎక్స్ టూ ఏ ఎక్స్ఎన్ ఇజ్ టు ల్యామిడా అండ్ ఎక్స్ఎన్ అని రాయడం జరిగింది ఓకేనా ఇందులో డయాగ్నలైజబుల్ మ్యాట్రిక్స్లో పి అంటే ఏ మ్యాట్రిక్స్ అంటున్నాం పి అంటే ఐగన్ వెక్టాస్తో వచ్చిన మ్యాట్రిక్స్ అంటున్నాం డి అంటే ఐగన్ వాల్యూస్తో వచ్చిన మ్యాట్రిక్స్ అంటున్నాం ఓకే డయాగ్నలైజబుల్ కాన్సెప్ట్లో డి అంటే డైగ్నలైజ్ డయాగ్నల్ ఎలిమెంట్స్తో సారీ ఐగన్ వాల్యూస్తో వచ్చే మ్యాట్రిక్స్ పి అంటే ఐగన్ వెక్టాస్తో వచ్చే మ్యాట్రిక్స్ ఐగన్ వెక్టాస్తో వచ్చేది ఏంటి ఎక్స్ వన్ ఎక్స్ టూ సో వన్ ఎక్స్ఎన్ సో డి అంటే డయాగ్నల్ ఆఫ్ ల్యాంబా వన్ ల్యాండా టు ల్యాండా అని ఓన్లీ డైగ్నల్ రాయాలి కాబట్టి ఈ విధంగా డిఐ అని రాయడం జరిగింది ఇక్కడ ఓకే నెక్స్ట్ ఏపీ అవుట్ చేద్దాం ఓకే ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అని మనం నేను చెప్పినాను చూడండి మెథడ్లో ఏపీజ్ ఈక్వల్ టు ఏడి అనే ఓకే గుర్తుందో లేదా మీకు డయాగ్నలైజబుల్ కాన్సెప్ట్లో ఉంటుంది పీడినివర్స్ పీఈజ్ ఈక్వల్ టు ఏ సారీ పీనిమస్ డిపిఈజ్ ఈక్వల్ టు ఏ సో ఇక్కడ ఈ పీ పోవాలంటే ఇక్కడ పీ పెట్టమని చెప్పాను డిపి ఈజ్ ఈక్వల్ టు పిఏ అని ఓకే ఇది రివర్స్ ఉంటే ఇది రివర్స్ ఉంటుంది ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీడీ ఉంటుంది గుర్తుందో మర్చిపోయారో కానీ ఇలాంటి కాన్సెప్ట్ చెప్పాను ఒకటి అక్కడ సో అదే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసినట్లయితే ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీడీ రావాలి ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఏపీ ఏ రాసుకున్నాం పి అంటే ఇక్కడ ఉంది ఎక్స్ వన్ టూ ఎక్స్ఎన్ లోపలికి మల్టీప్లై చేద్దాం ఏఎక్స్ వన్ ఎక్స్ టూ సో వన్ ఏ ఎక్స్ వన్ అంటే ల్యామ్డా వన్ ఎక్స్ వన్ ల్యాండా టూ ఎక్స్ టూ ల్యామ్డా ఎన్ ఎక్స్ఎన్ అవి రీసబ్స్ట్యూట్ చేద్దాం చేసిన తర్వాత వీటిని ప్రొడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్గా రాద్దాం ఎక్స్ వన్ ఎక్స్ టూ సో వన్ ఎక్స్ఎన్ ఇంటూ డయాగ్నల్ ఆఫ్ ల్యామ్డా వన్ ల్యామిడా టూ ల్యాండా ఎన్ అని రాసినాం ఇట్లా ఎందుకు రాసినాం సార్ అంటే చూడండి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఉంది డయాగ్నల్ ఆఫ్ ల్యాండా వన్ ల్యామిడా టూ అంటే ఈ విధంగా వస్తాయి ల్యామిడా వన్ ల్యామిడా టూ ల్యామ్డా త్రీ అని వస్తాయి మళ్ళీ పే చేయండి ఏమొస్తుంది చూడండి ఎక్స్ వన్ ల్యామిడా వన్ మీద అని జీరోస్ ఎక్స్ టూ ల్యామిడా టూ మిగతా అయితే జీరోస్ ఎక్స్ త్రీ ల్యామిడా త్రీ మిగితే జీరోస్ అంటే ఇదే వస్తుంది ఇదే స్టెప్ వస్తుంది అనమాట సో ఇట్లా ఉన్నదాన్ని మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటున్నాం ఓకేనా ఎక్స్ వన్ ఎక్స్ టూ సో వన్ ఎక్స్ ఏంటంటే మళ్ళీ పి డయాగ్నల్ ఆఫ్ డి వన్ ల్యామ్డా వన్ ల్యామ్డా టూ సో వన్ ల్యామ్డా ఏంటంటే డి అంటే ఏపీ ఇజ్ ఈక్వల్ టు పీడీ అయ్యింది ఏపీజ్ ఈక్వల్ టు పీడి అయితే ఇప్పుడు బో సైజ్ పీనివర్స్ చేద్దాం ఇట్లా ఏపీజ్ ఈక్వల్ టు పీడీ డయాగ్నలైజబుల్ కండిషన్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేద్దామంటున్నాం అంటే ఏపిఇజ్ ఈక్వల్ టు పీడి అయితే ఇక్కడ పీ పియూనివర్స్ ఇక్కడ పినివర్స్ పెడదాం సో పియూనివర్స్ పి అనేది ఐడెంటిటీ అవుతుంది వన్ అవుతుంది సో ఫైనల్గా పీఈన్వర్స్ ఏపీ ఇజ్ ఈక్వల్ టు డి అవుతుంది ఓకే పిఇన్వర్స్ ఏపీజ్ ఈక్వల్ టు డి అయితే ఏ అండ్ టిఆర్ సిమిలర్ అవుతాయి ఏ విధంగా సిమిలర్ అవుతాయి మనకు తెలుసు పీఇన్వర్స్ డిపిఇజ్ ఈక్వల్ టు ఏ అని ఇక్కడ ఏమొచ్చింది పి ఇన్వర్స్ ఏపీక్వల్ టు డి వచ్చింది అంటే ఏ ప్లస్లో డి ఉంది డి ప్లస్లో ఏ ఉంది అంటే ఏ అండ్ టిఆర్ సిమిలర్ ఈ రెండు సిమిలర్ అయితే డి డయాగ్నలైజబుల్ అయితే ఏ కూడా డయాగ్నలైజబుల్ అవుతుంది ఎన్స్ ద ప్రూఫ్ ఇంతే ఓకేనా ఏం చేసాం చూడండి సెకండ్ వన్ కన్ఫ్యూజ్ అయి ఉంటారు ఏం లేదు ముందు ఒక చిన్న ఏ ఎన్క్రాస్ మ్యాట్రిక్ తీసుకోవాలి దానికి ఐగన్ వెక్టర్స్ ఐగన్ వాల్యూస్ ఒక ఐగన్ వెక్టర్ని ఒక ఐగన్ వాల్యూని మల్టిప్లై చేస్తే మనకి ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ కావాలి ఎందుకు ఈక్వల్ కావాలి ఆల్రెడీ చెప్పినాం ఏ మైనస్ ల్యామ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఏఎక్స్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ల్యామ్డా ఐఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యామ్డా ఐఎక్స్ అవుతుంది ఐ అంటే ఐడెంటిటీ సో దీన్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యామ్డా ఎక్స్ అని రాయచ్చు ఫర్ ల్యామ్డా వన్ ఎక్స్ వన్ ఏఎక్స్ వన్ ల్యామ్డా వన్ ఎక్స్ వన్ ల్యామ్డా టూ ఎక్స్ టూ ఏఎక్స్ టూ ల్యామ్డా టూ ఎక్స్ టూ ఆ విధంగా మనం ఈ లైన్ రాయడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు డి డయాగ్నలైజబుల్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఏం ప్రూవ్ చేయాలి ఏపీ ఇజ్ ఈక్వల్ టు పీడి అని ప్రూవ్ చేస్తే అయిపోతుంది ఏ అనేది డయాగ్నలైజబుల్ అవుతుంది ఏపీ ఇది కొన్ని పీడీ ప్రూవ్ చేయాలి కాబట్టి ఏపీ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం ఏ ప్లేస్లో చేసినాం ఏ ని లోపలికి తీసుకెళ్ళినాం ఏని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఈ స్టెప్ వచ్చింది వీటిని రీప్లేస్ చేసినాం ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీలన్నీ బయటికి తీసుకున్నాం ల్యామ్డా వన్ ల్యామిడా టూ ల్యామడాయిన్ అనేది డయాగ్నల్ ఆఫ్ అయ్యింది ఇది వాల్యూ పి అని తెలుసు ఇది డి అని తెలుసు నెక్స్ట్ పీఈన్ వస్తుని బోత్ సైజ్ మల్టిప్లై చేస్తే పీనివర్స్ ఏపీ ఇజ్క్వల్ డి అయింది పీఎండిఆర్స్ ఏ అండ్ఆర్ సిమిలర్ అంటున్నాం ఎన్స్ ఏ ఇస్ ద డైగ్నలైజబుల్ అని రాసేస్తున్నాం ఇంతే వెరీ సింపుల్ ఓకే సో మనకు న్యూ క్వశ్చన్ పేపర్ కూడా దొరికింది ఫోర్ యూనిట్స్తో కూడిన క్వశ్చన్ పేపర్ అది కూడా కడన మోడల్లోనే ఉంటుంది కానీ ఫోర్ యూనిట్స్కి సంబంధించింది ఉంటుంది ఇంతకుముందు చెప్పిన లైవ్ వీడియో కాకుండా ఫోర్ యూనిట్స్ వీడియో ఉంటుంది దీ ద ఆ పేపర్ని నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అందరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఉన్నట్లయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అక్కడ పీడిఎఫ్ పెడతాను ఈ పీడిఎఫ్ని కూడా నేను అక్కడ షేర్ చేస్తాను ఇంక ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ అగైన్